విపక్షాల ఆందోళనలతో స్తంభించిన పార్లమెంట్. అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళనలు నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. లోక్సభలో అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు పట్టుబడటంతో సభా కార్యక్రమాలకు పూర్తిగా ఆటంకం కలిగింది. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని విపక్ష ఎంపీలు మండిపడుతున్నారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అగంతకులకు విజిటర్ పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు పట్టు విడవకపోవడంతో ఉభయ సభలు పదే పదే వాయిదా పడ్డాయి. పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఆ తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. సస్పెన్షన్ వేటుపడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా సభల్లో అలజడి తగ్గలేదు. సభా కార్యకలాపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్క చేయలేదు. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆ క్రమంలో 14 మంది ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. సస్పెండ్ అయిన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లగార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై మాత్రం ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విపక్షాల పట్టు చూస్తుంటే ఉభయ సభలు తిరిగి సమావేశమైన తర్వాతైనా సజావుగా సాగుతాయా అన్న సందేశాలు వ్యక్తమవుతున్నాయి.